Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. జనరల్ గా మనం అన్నం ఎలా వండుతాం? గిన్నెలో బియ్యం పోసి అందులో తగినన్ని నీళ్లు పోసి ఉడికిస్తాం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కుక్కర్లో వండుతున్నాం. అలాగే అందులో ఒక రకరకాలుగా కూరలు వండుతాం, అది సెపరేట్ గా వండుతాం. త్వరగా కూర కావాలి అనుకున్నప్పుడు టక్కున గుర్తొచ్చేది గుడ్డు. అయితే గుడ్డును రకరకాలుగా వాడతాం. బాయిల్డ్ ఎగ్ చేసుకుని తింటాం, ఆమ్లెట్ వేసుకుని తింటాం, ఫ్రై చేసుకుని తింటాం. అయితే మనం ఇప్పుడు చూస్తున్న ఈవిడ మాత్రం వెరైటీగా గుడ్డును వాడింది, చూడండి. అన్నం ఓ మోస్తరుగా ఉడికిన తర్వాత అందులో గుంతల్ని క్రియేట్ చేసి గుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ లాగా వేసింది. అది కాస్త అటు ఆమ్లెట్ లా కాకుండా ఇటు బాయిల్డ్ ఎగ్ లా కాకుండా వెరైటీగా తయారైంది. ఇంకేముంది, వేడివేడిగా ఆరగించేసింది. అరే భలేగా ఉందే ఈ ఐడియా, మాకెందుకు రాలేదు ఈ ఆలోచన అనుకుంటున్నారా? అయితే ఇబ్బంది ఏం లేదు, వెంటనే ట్రై చేసేయండి. ఆయిల్ లేకుండా అతి తక్కువ సమయంలో వేడివేడిగా ఉండే ఈ గుడ్డు అన్నాన్ని వండి మీకు ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టండి. దీనిపై మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.